ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఎదుగుదల అన్నటువంటిది పక్కాగా ఉంది అన్నటువంటిది ఆర్థిక సర్వే తేల్చిన అంశం. వాళ్ళ దరిద్రం ఏంటంటే ఆంధ్ర మీద ఎప్పుడు విషం చెమ్మటం, అంటే మాకు నచ్చిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ లేకపోయినా సరే అద్భుతం జరుగుతుందని ప్రచారం చేస్తాం, మాకు నచ్చని ప్రభుత్వం ఉంటే అద్భుతాలు జరిగిన అనర్థం లేదా అసలు అది పట్టించుకోమన్నటువంటి తీరులో సాగుతున్నటువంటి మీడియా దంద లేదా మీడియా దిగజారిన విలువల మధ్యన ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోని టాప్ 4 కి వెళ్ళింది. టాప్ 4 ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం, అంటే 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నటువంటి రాష్ట్రం, లైక్ గుజరాత్ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రం. ఇప్పుడు మనం కూడా పరుగులు పెడుతున్నాం, కోస్తా రాష్ట్రాలలో నెంబర్ 2 వెళ్ళాం ఒరిస్సా తర్వాత. ఆ స్థాయిలో ఉన్నది ఏది, మన డెవలప్మెంట్ అన్నటువంటి దాన్ని అసలు ప్రొజెక్ట్ చేసే ఇది లేక సేవల రంగంలో తగ్గింది. తెలంగాణకి తగ్గింది, ఆంధ్రాకి తగ్గింది, సేవల రంగం టోటల్ గా అసలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా సిచ్యుయేషన్ లో తగ్గింది. అది తెలంగాణది తగ్గిందని రాసింది ఈనాడు, బట్ ఆంధ్రప్రదేశ్ ది సేవల రంగం తగ్గింది అన్నదే హైలైట్ చేసింది, కానీ ఈ డెవలప్మెంట్ రాయలేదు. ఓవరాల్ గా తాజాగా ఆర్థిక సర్వేలో చూస్తే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకెళ్తోంది అన్నటువంటిది సర్వే నివేదిక స్పష్టం చేసింది. విదేశీ కంపెనీలను ఆకట్టుకోవడం, వాళ్ళకి సరైన మౌలిక వసతులు కల్పించడంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నటువంటిది ఆర్థిక శాఖ తేల్చినటువంటి లెక్క. అలాగే సంతానోత్పత్తి రేటు తగ్గింది 1.8 నుంచి 1.7%. మరోవైపున పురుషులతో మహిళల సంఖ్య వచ్చేటప్పటికి పెరిగింది. ఇంతకుముందు 9,914 మహిళలు ఉన్నారు, అప్పట్లో 1,000 పురుషులకి 914 అమ్మాయిలు ఉంటే ఇప్పుడు 934 అంటే ఇంతకు ముందు కంటే పెరిగింది. వాస్తవంగా ఇప్పటికి కూడా అమ్మాయిల కొరత అన్నటువంటిది ఎక్కువగానే ఉంది, దానికి అనుగుణంగానే పెళ్లిళ్ళకి సంబంధించి ఇబ్బందులు అబ్బాయిలకు ఎదురవుతున్నటువంటి మాట వాస్తవం. ఓవరాల్ గా చూసుకుంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కార్యక్రమం కింద 2020-21 ఆర్థిక ఏడాదిలో అత్యధిక నిధులు పొందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, టాప్ ప్లేస్ లో ఉంది. ఇది అత్యంత కీలకమైనటువంటి. అదే సందర్భంలో సేవల రంగంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది, తెలంగాణ కూడా వెనుకబడింది అన్నటువంటి విషయం క్లియర్ ఉంది. పంట మార్పిడిలో పొగాకు పంటకు ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. ఏపీతో సహా బీహార్ గుజరాత్ తెలంగాణ రాష్ట్రాల్లో 2021-22 నుంచి క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలు అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కంటే ముందునాటి పరిస్థితుల్లో పోలిస్తే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే పనుల శాతం ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉంది. ఇది కీలకమైనటువంటి అంశం. ఇందులో నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇది అత్యంత కీలకమైనది. నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ లో ఉంది. మొత్తం 75 స్కోర్ సాధించింది కేరళ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, రెండో ప్లేస్ లో ఏపీ 72 స్కోర్తో నాలుగో స్థానంలో ఉంది. 75 కేరళ ఫస్ట్ ప్లేస్, 72 స్కోర్తో నాలుగో స్థానంలో ఉంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంది, అదే సందర్భంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించినటువంటిది ఉంది. ఇవి రెండు మనం చెప్పట్లేదు, ఆర్థిక సర్వే చెప్తుంది. ఆర్థిక సర్వే చెప్పినటువంటి పాజిటివ్స్ ని మాత్రమే పక్కన పెట్టి నెగిటివ్స్ ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి రోజుల్లో రెండు చెప్పుకోవాల్సినటువంటి అంశంలో ఇవి కీలకం.